గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఎంపీపీ సాయిలు జెడ్పీటీసీ లక్ష్మి అన్నారు. గ్రామీణ క్రీడాకారులు ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మిర్తొట్టి మండలం అల్వాల గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఎంపీపీ సాయిలు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని అల్వాల గ్రామంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న ఆదేశాల సన్మాను మరి ఎంపి ప్రభాకర్ అన్న దీవెనతో మా మండల్లో మరి ఫస్ట్ విలేజ్ అల్వాలను ఎంపిక చేసుకున్నాం క్రీడా కార్యక్రమాల్లో. వాస్తవంగా దీనికి యువత ముందుకొచ్చి బ్రహ్మాండంగా మరి ఇప్పటిదాకా ఒక వన్ అవర్ జెడ్పీటీసీ గానీ వైఎస్ఎంపీపీ గారు కానీ పోలీస్ మన సర్పంచ్ గారు కానీ పార్టీ ప్రెసిడెంట్ కానీ మండలంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు రాజకీయ నాయకులందరూ ఒక పక్షాన మరి పిల్లలు కూడా ఒక పక్షాన నుండి ఆటలు ఆడడం చాలా మంచిది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం ఒక ఉద్దేశం ఏంటంటే ఈ వాకింగ్ పోయేదానిలా క్రీడలు ఎవరి దోషపూర్తి వాళ్ళు ఆడితే కొంత ఆరోగ్యము మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో కోటి విద్యలే కూటి కొరక అనేది పొద్దున వాకింగ్ బదులు నాలుగు వాలీబాల్లు కింద మీద కొడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడనే ఉద్దేశంతో మరి తెలంగాణలో ఈ పథకం పెట్టిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి శిరస వంచి నమస్కరిస్తున్నా. మరి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. జై తెలంగాణ. జై. నిజంగా కూడా తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుండే అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుంటే అందరికీ కనిపిస్తుంది అనేది నిజమైన సత్యం ఉన్నది అనేది నేనైతే ఒప్పుకుంటా. ఇది నా మనసులో ఉన్నమాట. దయచేసి మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ఆ రోజు నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. ఈరోజు అంచెలంచెలుగా సాధించుకొని ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి మన తెలంగాణను చూస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది అనేది నిజం. అందులో నేటి యువతనే రేపటి భావి భారత పౌరులు అనే నమ్మేదాల్లో నేను కూడా ఒకరిని. నిజంగా కూడా ఈ యువత రేపటికి ఆదర్శంగా ఉండాలని, యువత మంచిగుంటేనే రేపటి భవిష్యత్తు మంచిగుంటుంది అని చెప్పేసి